రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలంగా నిలబడ్డటువంటి సందర్భం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలంగా నిలబెట్టినటువంటి వెంకయ్యనాయుడుని కేంద్ర మంత్రిని చేశారు ఇక్కడ గెలవకపోతే రాజ్యసభ సీట్ ఇచ్చి ఈవెన్ కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చి ఆ తర్వాతన రాజ్యసభ కంటిన్యూ ఈవెన్ చివరికి ఉపాధ్యక్షుడు స్థాయికి వెళ్ళారు ఆయన ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ఎప్పుడో ఓసారి గెలిచినటువంటి స్టేజ్ తర్వాత ఎప్పుడు ఇబ్బంది పడుతూనే వచ్చినటువంటి వెంకయ్యనాయుడు ఏకంగా దేశ ఉపాధ్యక్షుడిగానే చేశారు ఉపరాష్ట్రపతిగానే చేశారు ఆయన ప్రస్తుతం పార్టీ యాక్టివిటీస్ని పక్కన పెట్టేసి తను తన కార్యకలాపాలు చూసుకుంటున్నారు వ్యక్తిగతంగా చాలా బాధ్యతగానే ఉన్నారు మన్ని మధ్యన వారి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాం అయితే అవకాశం దొరికితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు ఇది తాజా పరిణామాలను బట్టి ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నమాట ఎట్లాగూ అంటే నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఎవరైతే ఒరిస్సాకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనకి సన్నిహితంగా అక్కడ ఒక రాజ్యసభ సభ్యుడిగా అట్లాగే ప్లానింగ్ బోర్డు చైర్మన్గా కూడా చేసిన ఒక ఆయన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంకి సంబంధించినటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్కి సన్నిహితంగా మెలిగిన ఆయన ఆయన చౌదరి గారే ఆయన ద్వారా నవీన్ పట్నాయక్ భారతీయ జనతా పార్టీకి అవసరమైతే మద్దతు ఇస్తారు అత్యవసరమైతే అంటే భారతీయ జనతా పార్టీ కనుక రేపు పొద్దున ఈ రాహుల్ ఇంపాక్టో లేకపోతే ఈ మమతా బెనర్జీ వీళ్ళందరూ ఇంపాక్టో లేకపోతే ఏ సోరోస్ మీడియా ఇంపాక్టో వీళ్ళందరి ఇంపాక్ట్తో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి రాబోయేటువంటి రోజుల్లో చేసిన కాంగ్రెస్ ఆ స్థాయిలో పుంజుకునే పరిస్థితి లేదు తృతీయ పక్షాలన్నీ కలిసిపోయి పనిచేసేటువంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి అప్పుడు బీజేపీనే లీడ్ వస్తుంది కానీ ఓ పాతిక సీట్లో యాభై సీట్లో తగ్గితే ఎందుకంటే వరుసగా రెండుసార్లు కూడా బీజేపీ ఫుల్ మెజారిటీతోనే వచ్చింది కానీ ఎన్డీఏ గవర్నమెంటే నడుపుతుంది ఈలోపు శివసేన వెళ్ళిపోయింది అకాలీదళ్ళు వెళ్ళిపోయింది తెలుగుదేశం బయటకు వచ్చేసింది ఇట్లాగా సీనియర్ పార్టీలన్నీ బయటకు వచ్చాయి అయినా పట్టించుకోవట్లేదు కాబట్టి దానికి బుద్ధి చెప్పాలి అంటే దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే ఇక్కడ అక్కడ టీఆర్ఎస్ రేపు పొద్దున ఎందుకంటే కాంగ్రెస్తో వెళ్ళే ఉద్దేశం లేదు కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుందంటే టీఆర్ఎస్కి మైనస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కాంగ్రెస్తో పెద్ద ప్రాబ్లమే లేదు వైసీపీ ఓడగొట్టాలి బీజేపీ నుంచి దాన్ని దూరం చేయాలి కాబట్టి ఇటు వీళ్ళు అటు నవీన్ పట్నాయక్ బీజేపీనే బలమైన ప్రత్యర్థి కాబట్టి అక్కడ వీళ్ళ ముగ్గురి అవసరం కనుక వస్తే వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ఆంధ్రాలో ఇరవై ఐదు సీట్లకు గాను పదిహేను తెలుగుదేశం గెలుచుకుని పదిహేనో ఇరవయో అక్కడ కనుక తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ఆ పదిహేడు స్థానాలకు గాను ఒక పన్నెండో పదమూడు గెలుచుకుంటే ఒరిస్సాలో ఒక పదిహేనో ఇరవయో నవీన్ పట్నాయక్ గెలుచుకుంటే దగ్గర దగ్గరగా వీళ్ళ ముగ్గురు దగ్గర ఒక యాభై స్థానాలు వస్తాయి బీజేపీకి ఆ యాభై తగ్గితే కిరణ్ సార్ నితిన్ గడ్కరీని ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి తెలుగుదేశం ఎట్లాంటి బేరం పెట్టిందో రెండు వేల పంతొమ్మిది సందర్భంలో అట్లాగా ఈ దఫా వెంకయ్యనాయుడుని ప్రధానమంత్రిని చేస్తామంటే మద్దతిస్తాం అనేటువంటి రూట్లోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు దానికి అనుగుణంగా ఒక స్కెచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది బట్ ప్రాక్టికల్గా మోడీకి ఫుల్ మెజార్టీ రాకపోతే మాత్రం మోడీని పక్కన పెట్టించడం అదే బీజేపీ ఎందుకంటే లేదు అంటే కనుక మేము దానికి మద్దతు ఇస్తామంటారు కాంగ్రెస్ తృతీయ కూటమికి మద్దతు ఇస్తామంటారు ఇలాగ ఒక తాటి మీదకి వచ్చేటువంటి ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే నడుస్తుంది ఇది జ జరిగిందంటే వెంకయ్యనాయుడు గారు ప్రధానమంత్రి అయిపోవచ్చు బట్ ప్రాక్టికల్గా అది వెంకయ్యనాయుడు గారికి చెప్పి జరుగుతున్నది కాదు ఆయనని బే బేస్ చేసుకుని జరుగుతున్న తెరదెనక వంతనాలు